జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంకా పూర్ ఫ్యామిలీస్కి చదువుకోవడానికి ఎంతో మనీ ఇస్తున్నారు. విద్యా కనుక నివాస దీవెనని ఇంకా ఇల్లు లేని ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం అని ఇంకా చాలా కల్పిస్తున్నారు. అందుకని జగనే రావాలని కోరు. అయితే ఇప్పుడు అంటున్నారు బాబు గారు జైలు నుంచి బయటకు రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పి నారా లోకేశ్వర. అదేం లేదు, జగనే భయపడ్డు. అయితే నెక్స్ట్ సీఎం గారు జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఒకటి లాస్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల కొంతమందికి అదొక లాస్ ఉంది. అందుకని మళ్ళీ జగనే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి అంటున్నారు. అది వాళ్ళకి మాకు మటుకు జగనే రావాలి. ఎందుకంటే మాకు చాలా చేశాడు కాబట్టి, ఇంకా జనాలకు చాలా చేశాడు కాబట్టి మళ్ళీ జగనే. ఏం చేశారు అక్క మీకు జగన్ గారు? మాకు అంటే మా ఫాదర్ కొంచెం పింఛన్ ఇవ్వడం, మళ్ళీ మాకు విద్యా దీవెనని వసతి దీవెనని ఇవ్వడం. అంటే మామూలుగా ఒకవేళ రానున్న ఎన్నికల్లో బాబు గారు గెలిస్తే ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తారని మీరు నమ్ముతున్నారా? అంటే చెయ్యొచ్చు. ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు కదా నెక్స్ట్ పులివెందులో టీడీపీ జెండా ఎగరబోతుంది అని. అది వాళ్ళ నమ్మకం. అది అంటే జగన్ గారే గెలుస్తారు, పక్కా గెలుస్తారు. గెలుస్తారు.